నా పేరు కరీటి శంకర్రావు గారు. నేను విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు. నేను ఒక వేమన గారి పద్యం చదివి వినిపిస్తాను. సమాజంలో ఉన్నటువంటి ఒక కుళ్ళును తన పద్యాల ద్వారా కడిగేసిన వాడు యోగి వేమన. సరళమైన భాషలో కవిత్వం రాసి ప్రజలకు అందుబాటులో తెచ్చాడు కాబట్టి ఆయనను ప్రజాకవి అన్నారు. ఇనుము విరిగనేని ఇనుమారుము మారు, ఇనుము విరిగనేని ఇరుమారుము మారు, కాతి అతకవచ్చు కమ్మరీడు, కాతి అతకవచ్చు కమ్మరీడు, మనసు విరిగనేని మనసు విరిగనేని మరి అతుక రాదయా విశ్వదా అభిరామ విరుగవేమా. పద్యం యొక్క భావం, ఇనుము ఎన్నిసార్లు విరిగినా విరిగినా కూడా కాచి దానిని అర్థవద్దు, కానీ మనసు ఒకసారి విరిగినచ్చు అంటే మనసు విరిగే మాటలు లేవరన్న బాధ పెట్టినచ్చు మరి ఆ మనసును అతకరాదు. కాబట్టి ఎదుటి వారిని మనము పరిశుభ్రత జాలంతో ఇట్లా మనం ఏ విధంగానైనా వారిని మనం మనసు నొప్పివద్దని ఈ పద్యం యొక్క భావం. దీన్ని యూట్యూబ్లో టెలికాస్ట్ చేస్తున్నందుకు గుట్ల ఛానల్ గారికి, తర్వాత వారి రాజమల్లయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.